హాయ్ హలో, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో రైల్వేకి సంబంధించినటువంటి దాదాపు 1.5 ఇయర్ నుండి కంటిన్యూగా రైల్వేకి ఎన్సీఆర్టీ కంటెంట్ అనేది ప్రతిరోజు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అలాగే రైల్వేకి సంబంధించినటువంటి అన్ని రకాలమైనటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్లో టాప్ 15 టాపిక్స్ నుంచి దాదాపు 70% మార్క్ ఏ టాపిక్ నుంచి వస్తాయి. 2018 క్వశ్చన్ పేపర్ చూసినా, 2022లో జరిగిన క్వశ్చన్ పేపర్ అనలిస్ చేస్తే జనరల్ సైన్స్ అనేది గ్రూప్ డేకి చాలా విలువైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ జనరల్ సైన్స్ నుంచి మనం అధిక మార్క్స్ ఎలా తేవాలి, ఏ రూపంలో మనం ప్రిపేర్ అయితే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు, ఏ కంటెంట్ పైన మనం దృష్టి పెట్టాలి, ఏ టాపిక్ పైన దృష్టి పెట్టాలి, అది ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయని పూర్తిగా ఈ వీడియోలో మీకు అందించే ముందు నా చిన్న విన్నపం, ప్రతి ఒక్క పర్సన్కి మన పిఆర్ అకాడమీ నుండి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కానీ అలాగే ప్రిపరేషన్ ప్లాన్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కాస్త లైక్ చేయండి, వీలైతే ఇది యూటిలైజబుల్ అయితే 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. రైట్. మరి జనరల్ సైన్స్లో ముఖ్యంగా మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్టులు, ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ 3 సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో ఈ 3 సబ్జెక్ట్ నుంచి మనం 70% మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి. లిమిటెడ్ టాపిక్స్ చదివి లిమిటెడ్ టాపిక్స్ నుంచి 70% మార్క్స్ అని నేను చెప్తున్నాను. అంటే టోటల్ కంటెంట్ చదివితే 100% మీరు అపియర్ చేయవచ్చు, 100% మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేయవచ్చు. కానీ లిమిటెడ్ కంటెంట్ నుంచి ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, వేటి నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయని మనం తెలుసుకుందాం. అయితే మన పిఆర్ అకాడమీలో చూడండి, ప్రతి ఒక్క రోజు కూడా ఎన్టీపీసీకి గ్రూప్ డికి డైలీ లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్టీపీసీకి అయితే మార్నింగ్ 11 o'clock, అలాగే గ్రూప్ డికి అయితే 6 o'clock డైలీ లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లైవ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయవచ్చు లైవ్లో. రైట్. మరి ఇక్కడ ఫిజిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మెకానిక్స్ అనే చాప్టర్కి పెద్ద పీఠం వేయడం జరిగింది. 2022లో జరిగినటువంటి ఎగ్జామినేషన్, మరి 2018లో జరిగిన ఎగ్జామినేషన్ పేపర్ని తీసుకుని అనలిస్ చేయడం వల్ల మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మా దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది పక్క ఇన్ఫర్మేషన్. కావాలి మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుని అనలిస్ చేయవచ్చు. రైట్. అయితే ఇదే గ్రూప్ డికి సంబంధించిన సబ్జెక్ట్, అదే ఫిజిక్స్ ఎన్టీపీసీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ టాపిక్స్ వెయిటేజ్ మారిపోతుంది. రైట్. మెకానిక్స్కి సంబంధించిన 481 క్వశ్చన్స్, అంటే గ్రూప్ డికి మెకానిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా టాపిక్ అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, ఈ ఎలక్ట్రిసిటీ అనేది 399 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లైట్ 342, మ్యాగ్నెటిజం 121, గ్రావిటేషన్ 81, అలాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 75, సౌండ్ 63, అలాగే వర్క్ ఎనర్జీ పవర్ 47, వేవ్ 35, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 34, అలాగే హీట్ 20, ఇన్వెన్షన్ 6, ఎలక్ట్రానిక్స్ 4, మోడర్న్ ఫిజిక్స్ 4, అలాగే న్యూక్లియర్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ నుంచి టోటల్గా ఉన్నటువంటి ఒక 20 టాపిక్స్లో మేజర్గా 15 టాపిక్స్ నుండి మనకి క్వశ్చన్స్ వచ్చాయి. అయితే నేను ఇక్కడ మెన్షన్ చేసిన టోటల్ జనరల్ సైన్స్ నుంచి 15 టాపిక్స్ అన్నాం. మరి జనరల్ సైన్స్ నుంచి 15 టాపిక్స్ అయ్యేటప్పుడు ఓన్లీ ఫిజిక్స్ పైనే 15 టాపిక్స్ వచ్చింది, మరి దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలనేది నేను ఎక్స్ప్లెయిన్, మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ గురించి చెప్పిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కెమిస్ట్రీ సంబంధించినవి క్లియర్గా తెలుసుకుందాం. కెమిస్ట్రీ సంబంధించింది చూడండి, పీరియడిక్ క్లాసిఫికేషన్, పీరియడిక్ టేబుల్ నుండి 294 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే మెటల్స్, మెటాలిక్ కాంపౌండ్స్ అండ్ దేర్ అప్లికేషన్ 188, కెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్ 169, ఆర్గానిక్ కెమిస్ట్రీ 134, కెమికల్ రియాక్షన్ 128, నాన్ మెటల్స్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్ 93, అలాగే ఏసిటిక్, బేసాల్ట్ 62, అటామిక్ స్ట్రక్చర్ 52, అలాగే కెమికల్ బాండింగ్ 44, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 33, ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది 32, అలాగే ఎలక్ట్రోసిస్, ఎలక్ట్రోకెమికల్ 32 క్వశ్చన్స్. సో టోటల్గా ఇక్కడ మనం క్లియర్గా చూసాం. సో ఇవన్నీ కూడా అటామిక్, న్యూక్లియస్, మిసిలిన్ ఇవన్నీ కూడా మనం చూసాం. ఒక్కొక్కసారి పొలిమర్స్ ఒక్కొక్కసారి టాపిక్ నుంచి కొన్ని షిఫ్ట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది, అన్ని షిఫ్ట్లు అయితే ఇవ్వలేదు. సో మనకి అర్థమైంది
కెమిస్ట్రీలో దాదాపు ఉన్నటువంటి ఒక 25-26 టాపిక్స్లలో ఎన్ని టాపిక్స్ పైన మనం దృష్టి పెట్టాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. అలాగే బయాలజీ, బయాలజీ నుంచి మనకి చూడండి, హ్యూమన్ బాడీ 316 క్వశ్చన్, టిష్యూ రెసిస్టెన్స్ 99, ఎనిమల్ కింగ్డమ్ 91, జెనెటిక్స్ 72, ప్లాంట్స్ ఫిజియాలజీ అనేది 68, ప్లాంట్ కింగ్డమ్ 57, రీప్రొడక్షన్ అనిమల్స్ 44, హ్యూమన్ డిసీజ్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ 34, అలాగే న్యూట్రిషన్ ప్లాంట్ 34, అలాగే రీప్రొడక్షన్ 33, అండ్ ప్లాంట్ మార్ఫాలజీ 28, అలాగే సెల్ అనేది స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ 26, అలాగే ఆర్గానిక్ 24. చూడండి, ఇక్కడ బయాలజీలో కూడా దాదాపు ఇంకా 24 టాపిక్స్లో ఈ కొన్ని కొన్ని షిఫ్ట్లు ఏంటంటే, చూడండి, టెక్సానమీ 15, ఇక్కడ నుంచి మిగిలిన టాపిక్స్ నుంచి కొన్ని షిఫ్ట్లో మాత్రం ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది, కొన్ని షిఫ్ట్లు అయితే అసలు క్వశ్చన్స్ అయితే రాలే. ఇప్పుడు మీకు అర్థమైంది బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మనం ఏదైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనుకున్నామో, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో టోటల్గా మనం చూస్తే 24, అంటే దాదాపు 24 కెమిస్ట్రీ నుంచి ఒక 24, అంటే మ్యాక్సిమం 25-50 అయిపోయింది. అలాగే ఇక్కడ ఫిజిక్స్ నుంచి ఒక 15, అంటే టోటల్గా 65 టాపిక్స్. ఈ 65 టాపిక్స్ నుండి మనం కేవలం మనం ఏం చెప్పాము, టాప్ 15 టాపిక్స్ చదివితే వాటి నుంచి 70% క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉందన్నాం. మరి ఆ టాప్ 15 టాపిక్స్ ఏంటో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్స్ ఎలా చదవాలి, ఎందుకంటే ఈ టాప్ 15లో ఒక టాపిక్ కూడా మనం మిస్ చేసుకోవద్దు, ఒక లైన్ మిస్ చేసుకోవద్దు, ఒక సెంటెన్స్ ఒక మిస్ చేసుకోవద్దు, ఒక ప్లాన్ మిస్ అవ్వకూడదు. అప్పుడే ఈ 70% అక్యూరస్ అనేది ఎగ్జామినేషన్లో మనం చేయాలి. మరి దాని ఒక స్ట్రాటజీస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫిజిక్స్ గురించి మనం చదువుదాం. ఫిజిక్స్లో మనం ఏ టాపిక్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే, ఫిజిక్స్లో మెకానిక్స్ 481, అలాగే ఎలక్ట్రిసిటీ అనేది 399 క్వశ్చన్, లైట్, మ్యాగ్నెటిజం, గ్రావిటేషన్. సో ఇక్కడ ఈ 5 టాపిక్స్ పైన ఫిజిక్స్లో ఎక్కువ దృష్టి పెట్టండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్, టేక్ అన్ ఎగ్జాంపుల్, మనం ఎలక్ట్రిసిటీ చదువుతాం, ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్, లేకపోతే లైట్ అనే చాప్టర్ మనం చదువుతాం. లైట్ అనేది ఏ చాప్టర్ చదవాలి, ఎలా చదవాలి? లైట్ అనేది కేవలం ఎన్సీఈఆర్టీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. మరి ఎన్సీఈఆర్టీ అంటే ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది, మరి తెలుగు మీడియంలో ఎలా సార్ అంటే, తెలుగు మీడియంలో ప్రెసెంట్ అయితే మన ఏపీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు మే అన్నీ కూడా ట్రూ కాపీయే. అంటే ఎన్సీఈఆర్టీ కంటెంట్ ఏదైతే ఉందో అదే కంటెంట్ని ట్రూ కాపీ చేయడం జరిగింది సిక్స్త్ టెన్త్ వరకు. ఇప్పుడు ఈ లైట్ అనే లెసన్ సిక్స్త్ క్లాస్లో ఉంది, ఎయిత్ క్లాస్లో ఉంది, నైన్త్ క్లాస్లో ఉంది, టెన్త్ క్లాస్ లెసన్లో ఉంది అనుకుందాం. అప్పుడు సిక్స్త్, ఎయిత్, నైన్త్, టెన్త్ ఈ ఎన్సీఈఆర్టీ కంటెంట్ అంతా మనం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క ఈచ్ అండ్ లైన్, ఈచ్ లైన్ అలా చదువుకుంటే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. అయితే సరే ఇవన్నీ చదువుకుని అర్థం చేసే ఎబిలిటీ మాకు లేదు, లేదంటే అంత సమయం లేదు అంటే, దీనికి సంబంధించిన ఎక్కడైనా ఆన్లైన్ క్లాస్ కానీ, రైట్, లేదా ఆఫ్లైన్ క్లాస్ కానీ, ఎడమ, ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ ఎక్కడైనా దొరికితే యూ షుడ్ ప్రొసీడ్. మన పియర్ అకాడమీలో అయితే కంప్లీట్గా క్లాస్ వైజ్ ఎన్సీఈఆర్టీ కానీ సిక్స్త్ క్లాస్ మీరు పక్కన టెక్స్ట్ బుక్ పెట్టి చెప్పు చూడవచ్చు. లైన్ టు లైన్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని క్లియర్ చేసి చెప్పడం జరిగింది, విత్ పిక్టోరియల్ మెథడ్ రూపంలో మనం ఎక్స్ప్లెనేషన్ అందించడం జరిగింది. సో ఎన్సీఈఆర్టీ కంటెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అలా చదివిన తర్వాత ఫస్ట్ స్టెప్, ఇలా చదువుతారు ఒక టాపిక్, చదివిన తర్వాత ఒక చాప్టర్ పరిపూర్ణ, అంటే లైట్ని పరిపూర్ణంగా కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత ఇంకో చాప్టర్ మీకు ఇవ్వాలండి. సో ఎప్పుడైతే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కంటెంట్ అయితే ఉందో తీసుకోండి. రైట్, తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే, ఆ లైట్కి సంబంధించిన చాప్టర్ వైజ్ బిట్స్ కానీ ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ ఉంటే, ఎడమ, ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే, అదే లైట్ అనే చాప్టర్కి పీవైక్యూ, ఇప్పుడు చూపించాను కదమ్మా పీవై, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2018లో, అలాగే 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చెప్పాను కదా లైట్ అనే 342 క్వశ్చన్స్ వచ్చాయి, అక్కడ 342 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 342 క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఎక్కడ ఎంత వచ్చింది పీవై 342 క్వశ్చన్స్. ఈ 342 క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారో,
ప్రాక్టీస్ చేయగలుగుతారో అప్పుడు ఈ చాప్టర్ వైజ్ ప్రివెక్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ప్లస్ పివై ఈ రెండు మీకు ఏం చేస్తుంది అంటే, ఇంకా అప్పటికి టైం ఉంటే ఎన్సీఆర్టీ బిట్స్ మా దగ్గర ఉన్నాయి మిత్రం. ఎన్సీఆర్టీ బిట్స్ ఇది కూడా సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా మూడు విధాలుగా మీరు ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయగలిగితే మిత్రమా, రాయబోయే మీరు ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే ఉందో 2025లో మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకుని ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. ఇది ప్రిపరేషన్ ప్లాన్. ఎలాగని ప్రిపేర్ అయితే నేను 70% అని చెప్పాను కదా, అంటే ఈ టాపిక్ నుంచి 70% వచ్చింది. అప్పటికి మీ దగ్గర ఇంకా టైం ఉంది సార్, నా దగ్గర ప్లెంటీ ఆఫ్ టైం ఉంది అంటే, ఇప్పుడు మీకు బిగినింగ్లో కంటెంట్ ఏదైతే చూపింది దాదాపు 15 టాపిక్స్ ఫిజిక్స్లో చూపించాను కదా, కేవలం ఇక్కడ 5 టాపిక్స్ మాత్రం నేను మెన్షన్ చేశాను కదా, ఆ రిమైన్ టాపిక్స్ అప్పుడు చదవండి. అప్పుడు చదివితే ఏమవుతుంది, 100% అక్యూరసీ అంటే 25 మార్క్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు. ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను, 70%. 25లో 18 రావచ్చు 17 రావచ్చు 70% నేను ఇచ్చాను. సో ఇలా అలాగే బయాలజీ చూడండి, హ్యూమన్ బాడీ, ట్యూసిస్, ఎనిమల్ కింగ్డమ్, జెనెటిక్స్, ప్లాంట్ సైజ్, ఫిజియాలజీ. సో ఇది బయాలజీకి టాప్ 5 ఇవ్వడం జరిగింది. అక్కడ 5 మరి 5, 5, 10 ప్లస్ కెమిస్ట్రీలో 5 ఇవ్వడం జరిగింది. పీరియడిక్ టేబుల్, మెటల్స్, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ రియాక్షన్. ఈ ఫిజిక్స్కి సంబంధించినవి కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఏదైతే ఉంటాయో, ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకంటే గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ మన దగ్గర ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో రూపంలో పెట్టడం జరిగింది 6th, 10th. అలాగే క్లాసిఫికేషన్ వీటితో పాటు మేము ఏం అందించామంటే ఈ పీవైక్యూతో పాటు ఎన్సీఆర్టీ కంటెంట్తో పాటు త్వరలో మెటీరియల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకోటి మేము అదనపు గేట్ ఇస్తున్నామంటే ఇప్పటికీ ఫిజిక్స్లో కొన్ని చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయినేషన్ చేసి ఈ పీవైక్యూస్ కూడా ఎక్స్ప్లెయినేషన్ చేసి ఏప్లో అందించడం జరిగింది. ఇప్పుడు కెమిస్ట్రీ అయితే అవుతుంది, బయాలజీ త్వరలో అవుతుంది. సో ఇవన్నీ ఏప్లో మేము ఏం చేస్తున్నామంటే పీవైక్యూ ఇది చూడండి కంటెంట్ కూడా మేము ఎక్స్ప్లెయినేషన్ చేస్తున్నాము, ప్లస్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేసి అందిస్తున్నాము, ప్రాబ్లమ్స్ ఏదైతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అందించాం. వీటన్నిటితో పాటు చూడండి సబ్జెక్ట్ వైజ్ బిట్స్, అలాగే సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ రైల్వేకి, సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ పీవైక్యూ మొత్తం ఎలా కలిపి దాదాపు ఎన్ని తెలుసు మిత్రమా, 1 లక్ష బిట్స్ మాత్రమే అందించడం జరిగింది. 1 లక్ష బిట్స్. సో వీటన్నిటితో కలిపింత 1 లక్ష వరకు బిట్స్ అయితే మేము అందించడం జరుగుతుంది. ఇంకా దీనికంటే ఇంకేమైనా కావాలా, ఒక విద్యార్థికి ఏం కావాలి, బెస్ట్ ఎన్సీఆర్టీ కంటెంట్ ఉంది, మెటీరియల్ ఉంది, సైన్స్కి సంబంధించిన మెటీరియల్, జనరల్ అవేర్నెస్ సంబంధించిన మెటీరియల్ టైప్ అవుతుంది, అది త్వరలో అప్లోడ్ చేస్తాం. పీవైక్యూ ప్రాక్టీస్ ఉంది, చాప్టర్ వైజ్ ఉంది, సబ్జెక్ట్ వైజ్ ఉంది, ప్లెంటీ ఆఫ్ 1 లక్ష బిట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకేమి కావాలి, పీవైక్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంది, ప్రిపరేషన్ ప్లాన్ అందిస్తున్నాం, ప్రిపరేషన్ టిప్స్ ఇస్తున్నాము, ఇంకేం కావాలి. ఒక స్టూడెంట్కి రైల్వే ఉద్యోగం సాధించడానికి సంపాదించడానికి ఏవైతే ఆస్కారాలు ఉన్నాయో, ఏవైతే గ్రౌండ్ మేజర్స్ ఉన్నాయో అవన్నీ మన పిఆర్ అకాడమీలో ఉన్నాయి. కాబట్టి ఇంతకంటే బెస్ట్ ఇంకా ఉందా అనేసి క్వశ్చన్ మార్క్ వేయండి. సో కాబట్టి ఇంత బెస్ట్ కంటెంట్ మేము అందిస్తున్నాం కాబట్టి మీరు ఇదే విధానంలో ప్రిపేర్ అయితే, ఇలా ప్రిపేర్ అయితే దాదాపు 70% మార్క్స్ మీరు తీసుకొచ్చి ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ 15 టాపిక్స్ చదివిన తర్వాత ఇంకా అప్పటికి మీకు అదనపు సమయం మీ దగ్గర ఉంది అంటే అదర్ టాపిక్స్ పైన దృష్టి పెట్టండి, అదర్ టాపిక్స్ పై దృష్టి పెట్టి ఇంకా ఎక్కువ మార్క్స్ పొందడానికి ప్రయత్నించండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇటువంటి అప్డేట్, సో ఇటువంటి ప్రిపరేషన్ ప్లాన్స్, ఇటువంటి ప్రిపరేషన్ టిప్స్ మీకు ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మేము కండక్ట్ చేస్తున్నటువంటి లైవ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. మీ యొక్క మీకు ఉద్యోగం వచ్చినంత వరకు, రైల్వే జాబ్ ఉద్యోగం వచ్చినంత వరకు మన అకాడమీలో రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్ జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి, మిమ్మల్ని మీరు సైన్ అప్ అవ్వండి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. Thank you.